ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, తొరకపాలెం, కొరపాటివారి పాలెంలో ప్రజా సమస్యలపై పరిటాల పల్లెబాటి కార్యక్రమంలో భాగంగా 31వ రోజు తాళ్లూరు మండలం ఎస్సీసీల అధ్యక్షుడు అనపర్తి సుబ్బారావు తొరకపాలెంలో రమణారెడ్డి సింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదని, దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యల్లో నంబర్3లో ఉందన్నారు. రాష్ట్రం మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు ఉండడం వల్ల ఒంగోలులో జరిగిన మహానాడులో జనసముద్రం తలపించే విధంగా జనాలొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గురువారెడ్డి, సింగారెడ్డి, లక్ష్మీనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్లెపాట కార్యక్రమంలో భాగంగా మనం తాళ్లూరు విశ్వేస్తున్నాం. 31వ రోజు ఇందుట్లో ఈ రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి ఈరోజు మనం రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. నిన్న జరిగి కాబట్టి దీనికి అధ్యక్షులు వచ్చిన పెద్దలు తాళ్లూరు మండలానికి ఎస్సీసీఎల్ అధ్యక్షులు అనపర్తి సుబ్బారావు గారికి, సత్యవర్ధన్ రావు గారికి, అట్లాగే విజయ్ కుమార్ గారికి, అనుదీప్, ఇంత పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైన సామాన్యులు బతికే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు లేకపోతే సాధించింది ఏమీ లేదు. నిన్న తీసుకుంటే మహానాడులో ఈ రాష్ట్రంలో విపరీతమైన ప్రజా వ్యతిరేక విధానం ఉంది కాబట్టి నిన్న మహానాడు మనం చూస్తున్నాం ఎంత విపరీతంగా ప్రజలు వచ్చి వాళ్ళ సంఘీయ భావన అక్కడ తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని కూడా మనందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దగ్గర కరెంట్ 7 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల ఆకాంక్ష మీద పనిచేయాలి. ఈ ప్రభుత్వం ధరల స్థిరీకరణ అని ఒకటి పెడతామని ఆ రోజు ప్రభుత్వం చెప్తున్నారు. అంటే రైతులు దేశంలో నంబర్3 స్థానంలో ఉంది రైతులు చనిపోవటంలో. ఎవరికన్నా రైతు ఆత్మహత్య చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆయామలో ఉన్నప్పుడు గబుక్కున వెంటనే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఈరోజు 7 లక్షలు అని పెంచారు. కనీసం వాళ్ళకు కూడా సరిగా రైతులను ఆదుకుంది లేదు. ఈ రైతుల మీద తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో పరికరాలు ఇచ్చి, ట్రాక్టర్లు ఇచ్చి, ఎస్సీలకి కార్లు ఇచ్చి ఆ రోజు ఎంతోమందిని అభివృద్ధి చేశారు. ఈరోజు అలాంటి ఉందంటే ఏమీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎటు నుంచి నశించాలి. నారా చంద్రబాబు నాయుడు గెలిస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఈ అంధకారం చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగులోకి తేవాలంటే నారా చంద్రబాబు నాయుడుతో సాధ్యం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనందరం కలిసికట్టుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి మనందరం బ్రహ్మాండంగా పనిచేయాలి. అప్పుడే రాష్ట్ర అంధకారంలో నన్ను వెలుగులోకి వస్తుంది. ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పోతుంది. కాబట్టి మీరందరూ తెలుసుకొని ఇంకా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు మనందరం సహకరించడానికి తెలియజేస్తూ, మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమ భాగంగా తాళ్లూరు మండలం కొరవాడ పాలన మనం ఇచ్చేస్తున్నాం. అందులో దీనికి అధ్యక్షులు వచ్చిన పెద్దలు సుబ్బారావు గారికి, రవి గారికి, అట్లాగే లక్ష్మీనారాయణ గారికి పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళని మద్దతు ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిన్న మనం చూస్తున్నాం. వాహనాల్లో ప్రజలు విపరీతంగా దాన్ని తెలుగుదేశం పార్టీ స్పందన చూస్తే ఒక బ్రహ్మరథం పెట్టారు. అంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకి అందరికి అర్థమవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేధింపులు తప్పితే సాధించడమే లేదు. దగ్గర దగ్గర ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండికైనా 2-3 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రాలన్నీ పడగొట్టడం, విడగొట్టడం, ఒకరి మీద ఒకరు దౌర్జన్యాలు చేయడం, పడగొట్టడాలు తప్పింది ఏం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నిరంతరం ఎప్పుడు చూసినా కరెంటు ఉంటుంది. ఒక 5 నిమిషాలు కూడా పోయింది, ఎప్పుడు పాపాన పోలేదు. ఇప్పుడు తీసుకుంటే అక్కడ కరెంటు ఎప్పుడు వస్తుందో డే టైం లేదు, నైట్ టైం లేదు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతాం మనందరం రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. అంధకారంలో రాష్ట్రం మళ్ళీ వెలుగులోకి రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. ఈ పిల్లలందరికీ భవిష్యత్తు మారాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఎందుకంటే మనందరం చూస్తున్నాం యువత అంతా ఒక దగ్గర దగ్గర అప్పుడు 2 లక్షల పైన ఉద్యోగాలు వేస్తామని ఆ రోజు అబద్ధం మాట చెప్పి అధికారంలోకి వచ్చేంత మటుకు ఉద్యోగాలు అందరూ తరిమి కొట్టారు పరిశ్రమలో వచ్చే వాళ్ళ మొత్తాన్ని. ఇంకా తీసుకుని రైతులు తీసుకుంటే ధర స్థిరీకరణ ఇదే అని పెడతా ఉన్నారు. ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. ఇట్లా ఏది తీసుకున్న రైతులు నడ్డి విడిసే విధంగా ఉన్నారు. ఇంకా ఏదైనా ధాన్యం అమ్మితే వాళ్ళకి అమౌంట్ కూడా రీపే చేసింది కూడా లేదు. అంటే ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే అందరిని భయపెట్టి ఎవరైనా డబ్బులు అడుగు ధర్నాలు చేస్తామంటే ఒక నిరసన తెలియజేసి హక్కు కూడా లేకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఈ నిన్న చూసిన మన ఒక
విపరీతమైన జనాలు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు. కాబట్టి ఇదే విధంగా మనందరం ముందుకు పోయి రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి మనందరం శ్రేయాశక్తులు పనిచేయాలి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారా. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం.